యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం గుడ్డబావి చౌరస్తా వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ర్యాలీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే శ్రీ బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్, మహిళా సహకారం అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. బొమ్మల రామారం మండలం కేంద్రం నుండి గుడ్డిబావి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా జనసందోహం మధ్య కొనసాగింది. ఈ ర్యాలీలోని ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బిర్లా ఐలయ్య ప్రజలందరినీ కలుస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పెద్దలు, జిల్లా అధ్యక్షులు, అన్న ఆనంద్ సంజయరెడ్డి గారు రావాలంటే కిరణ్ భారీ మెజార్టీ గెలిపేయాలి. గెలిచింది కానీ మెజార్టీ కోసం ఉంది. మరి మన ఆలయం మెజార్టీ తక్కువ వస్తే మనకు నిధులు తక్కువ వస్తాయి. దయచేసి మొన్న ఎట్లయితే వచ్చిందో సార్ అర్థం చేసుకోండి. 10 సంవత్సరాలు వారి పరిపాలన చూసాం కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఇవాళ మీరందరూ చూస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా మనం వాడుకునే నిత్యావసర సరుకులు ఏ పరంగా ఏ విధంగా మోడీ గారు ధరలు పెంచిండో మీరు అర్థం చేసుకోవాలి. గత 10 సంవత్సరాల కింద పెట్రోల్ ధర ఎట్లుండే, డీజిల్ ధర ఎట్లుండే, మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు మా అక్క చెల్లెల కోసం 450 రూపాయల సిలిండర్ ఇస్తే ఈ దుర్మార్గపు మోడీ వచ్చి 1200 రూపాయలు ఇలా 1200 రూపాయలు గ్యాస్ ధర చేసిండు. మరి మోడీకి 1200 ధర సిలిండర్ చేసేందుకు ఇవాళ మనందరి ఖాతాలో ఒక్కొక్కరికి 15 లక్షలు వేస్తా, మీరందరూ నాకు అధికారం ఇస్తే నల్ల ధనాన్ని వేస్తానటువంటి మోడీ ఇవాళ మన రైతుల మీద నల్ల చట్టాలు వచ్చి ఇవాళ రైతులు వ్యవసాయం చేయలేకుండా కార్పొరేట్స్ వ్యవస్థ చేస్తున్నటువంటి మరి మోడీకి ఎందుకు ఓటాలను మీరు ఆలోచన చెయ్యాలి. గతంలో బంగారం 45,000 50,000 ఉండే ఇవాళ 70 రూపాయలు 75,000 వెళ్ళడానికి కారణం మోడీ గారు. ఒక అక్క పెళ్లి చేద్దామన్నా చెల్లె పెళ్లి చేద్దామన్నా తులం బంగారం 75,000 ఉంది. మళ్ళొక్కసారి మోడీ గారికి వేస్తే ఈ దేశాన్ని పాకిస్తాన్ దేశానికి అమ్ముతారు తప్ప మన దేశంలో మనంత దేశ భద్రత ఉందని లేదు. మోడీ ఏమున్నా సెంటిమెంట్లు భారతదేశ ప్రజలను మతానికి మత్తులకు ముంచేస్తున్నారు. మనందరం దేవుని పూజిస్తలేమా? మొన్నదాకా రాముడు దేవుడు రాముడిని గుడి వేస్తున్నాడు, రాముని పేరు మీద మాట్లాడుతున్నాడు. ఏముందంటే ఇంటింటికి బియ్యం పంపిండు, నా బియ్యం నీకు, నీ బియ్యం నాకు.
మరి బియ్యవస్త కడుపు నిండిందా అమ్మ? మీరు ఆలోచన చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ ధర ఎట్లుండే, డీజిల్ ధర ఎట్లుండే, గ్యాస్ ధర ఎట్లుండే, రైతులకు ఏ రకంగా స్వేచ్ఛ ఉండే, రైతుల ఖాతాల్లో 15,000 వేస్తున్న మోడీ మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు వేయడానికి వచ్చిందో మీరు చెప్పాలి. మన భారతదేశంలో 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఎన్నో కార్పొరేట్ సంస్థల పక్కన పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పింది. రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఎల్ఐసి డిపార్ట్మెంట్ కానీ, పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇవాళ మా అక్కడ జిల్లాలంతా కూడా ఇప్పటిదాకా మీరు మన అభ్యర్థి వచ్చేదాకా కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కరువు పని పోయినప్పుడు మీరు ఆ పని తెచ్చిందే మన తల్లి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఆ పనిని కూడా తగ్గించిండే. ఇవాళ కూలి పని లేకుండా వస్తుందో. ఈసారి మోడీ గారికి వస్తే ఏ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కూడా ఉండదు. మరి అట్లాంటి మోడీకే కల్లా మన కోసం, మా ఆడబిడ్డల కోసం, మా అక్క చెల్లెల కోసం, మీ ఆడల చేతిలో సంవత్సరానికి 100,000 రూపాయలు పెడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మనం ప్రధాని ఇవ్వాలా? మీరు ఆలోచన చెయ్యాలి. ఇవాళ మన కేంద్రంలో చేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసినట్టు, మీరు ఇక్కడ మనం వేసినటువంటి కేంద్రంలో చేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారు ప్రధాని కోటి వేసే ఓటు కాబట్టి మా అక్క చెల్లెలు ఆలోచన చెయ్యాలి. 10 సంవత్సరాల అభివృద్ధి గుర్తుకురాని వాళ్ళు ఇవాళ మళ్ళీ వచ్చి మేము పేసి పీసీలమని ఒక ఆయన పెట్టాలి వెళ్ళిందో. ముందు నేను పోటీ చేసినప్పుడు మా గిరిజనులు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా గొల్ల కుర్రలు, గౌడన్నలు మా బిడ్డ అని చెప్పి మీరు ఆశ్వాదిస్తే 50,000 మెజార్టీ మేము గెలిస్తే ఇదే చామల కింద మన ఎంపీ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మంత్రి, వీళ్ళంతా ఆశ్రయంతో మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ఒక ప్రభుత్వం విప్పించి మొన్ననే మన నిధులు కూడా 50,000 కోట్లు మనకు కేటాయిస్తాని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి మన అలాంటి కాంగ్రెస్ పార్టీ కావాలని మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది, మళ్ళీ కట్టబట్టుకొని ముసరికన్ను కాల్చి ఇవాళ నేను బీసీకి టికెట్ ఇచ్చిన ఒక కురుమాయనకు తీసిన అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మీ కురుమ బిడ్డ కోటేస్తే ఆ రోజు కురుమల యాదకి రాలే కేసీఆర్ కానీ ఇవాళ రాణి కురుమాయను తీసుకొచ్చి కురుమల కోసం ఎన్నో ఆలోచన లేని వ్యక్తికి వచ్చి మళ్ళా కురుమాయనకి ఇచ్చిన మేము బీసీకి ఇచ్చిన అంటున్నారు. మరి బీసీఏ కదా మా దేశంలో ప్రధానమంత్రి ఉంది, మా బీసీఏ కొరగబెట్టిందే ఉంది. అందుకే కులం పేరు మీద, మతం పేరు మీద మీరు ఎవరు ఏం చెప్పినా మొన్న ఎట్లయితే మీ బిడ్డగా మీరు గెలిపించిందో అదే భారీ మెజార్టీ నాకు తోడుగా నా కండగా కేంద్రం నుంచి నిధులు రావడానికి మనకు అండగుంటాడు ఈ ప్రాంతానికి వస్తాయి. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు కొట్లాడి ఈ ప్రాంతం ఇక్కడ హెచ్ఎంఏకు ఉంటుంది, మాకు 10 సంవత్సరాలు నిధులు రాలేదంటే ఒక బొమ్మ రామాలంటే 30 కోట్ల నిధుల చరిత్ర కాంగ్రెస్ పార్టీని. మీకున్న రోడ్లన్నీ కూడా ఇలా తారోడ్లుగా మారిపోతున్నాయి. మీరు చూస్తున్నారు 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ చీకటి మామిడికి ఇలా అక్కడ వడపట్టి మర్యాద నుంచి వచ్చే రోడ్డు ఎంతో మంది యాజ్ఞ చనిపోతే మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉండి అప్పుడు కొట్లాడి ఇప్పుడు మంత్రిగా 20 కోట్లు పెట్టి మనకు డాంబర్ రోడ్ వేసినారు. ఇక్కడ నేను 50 నుంచి జలాల్పూర్ వాడు 5 కోట్ల తోటి డబ్బులు కూడా ఇచ్చినాం. ఈ 4 నెలల్లో మీరు ఇచ్చిన అవకాశం తోటి మీ ఆదరణ, మీ ప్రేమతోటి ఎమ్మెల్యే మంత్రితోటి అక్కడ ముఖ్యమంత్రి తోటి బొమ్మ లోమరం నుండే 70 కోట్లు తెచ్చి నిధులు అయ్యా శాంక్షన్ చేసినాం. రోడ్డు 10 సంవత్సరాలైంది, మా గిరిజనుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినాం. కేసీఆర్ ముసలి కన్నుంచి ఇవాళ రైతుల గురువులు మాట్లాడుతున్నారు. మరి 9 ఏళ్ళు అధికారం ఉండి రైతు మార్పులు చేయాలని ఈ కేసీఆర్ ఇవాళ 4 నెలలకే మన మీద అభాండాలు మొత్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పింది మన స్వతంత్రం వచ్చే రోజు ఆగస్టు 15 తారీఖు నా రైతన్నలకు 2 లక్షలు మాపిస్తానని చెప్పారు. దానికి మన హరీష్ రావు, హరీష్ రావు ఏమంటున్నాడు, ఆ రోజు ఉత్తమాలు చేసి పిల్లలను రెచ్చగొట్టి 1,200 మందిని పెట్టని పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఇలా విద్యార్థులను నిరుద్యోగులు మరచిపోయి ఇలా మళ్ళా అంటున్నాను నేను రాజీనామా అంటున్నారు. మరి 6 అడుగుల్లో నీ ముఖం, నీ దమాకు, నీ మెదడులో లేదు, నీ ముఖంలో ఉంది కాబట్టి ఇవాళ నువ్వు కనీసం ఏ రకంగా రాజీనామా చేయాలో తెలియలేక చేస్తున్నావా? మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి రాజీనామా పత్రం పెట్టు. కనీసం ఈ 9 సంవత్సరాలు ఒక్కన అమరవీరుల స్తూపం కానీ పోలేడు, ఎట్లాగో తెలంగాణ బ్రహ్మంతో ఢిల్లీ మొక్కలు మరిస్తాయని చెప్పి నేను రాజీనామా చేస్తాను. అయ్యా నువ్వు రాజీనామా చేస్తే స్పీకర్ దాకా పోవాలి, స్పీకర్ బాబు పాటుంటి ఆ బాబు రాలి. మళ్ళీ ఏముంటుంది మన పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తే చాలా స్వీకరించగా రుణమాట అంటున్నాడు రైతు ఉన్నాడు ఈ